విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇది జాతీయ స్థాయిలో ఉన్న ఒక యువజన సంఘం మీద ఉద్యమాలు చేయటం యువజన సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయటం డివైఎఫ్ఐ యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేక సంవత్సరాలుగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు నోటిఫికేషన్లు జారీ పోస్టులు భర్తీ చేయటం మొదలైన అంశాల మీద డివైఎఫ్ఐ అనేక ఉద్యమాలు గతంలో నిర్వహించింది ఇక ముందు కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆ రకమైన ఉద్యమాలు జరుగుతాయని నేను భావిస్తున్నాను ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రాం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశాలు ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ తర్వాత ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు ఎన్ని పోస్టులు ఉండవచ్చు వాటికి సంబంధించిన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అనే కొన్ని అంశాలు ప్రస్తావన చేయటం ఈరోజు ఈ లైవ్ లైవ్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత మే నెలలో రెండు వేల పంతొమ్మిది మే నెలలో నూతన ప్రభుత్వం అధికారంలో స్వీకరించిన తర్వాత గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందే అవకాశం ఏర్పడింది ఇవి కాకుండా రెండు వేల ఇరవై జనవరి నుండి కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ కూడా హామీ ఇచ్చింది అయితే ఆ నోటిఫికేషన్లు వెలువట్టడానికి ఈ లేక్ లాక్డౌన్ లాంటి సమస్యలు రావడంతో ప్రస్తుతానికి ఆ నోటిఫికేషన్లు రాలేదు అందువల్ల ఏ నోటిఫికేషన్లు లాక్డౌన్ తర్వాత రావడానికి అవకాశం ఉంది ఆ ఏ విధంగా భర్తీ జరగడానికి అవకాశం ఉందనేది ఈరోజు మనం ఈ లైవ్ ప్రోగ్రాంలో ప్రస్తావన చేయదలుచుకున్నాం ముఖ్యంగా నాలుగు నోటిఫికేషన్లు ఇక్కడ ప్రస్తావన చేయబోతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ కమిషన్ పనితీరుని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని మనం కోరాం గత చైర్మన్ ఆధ్వర్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పనితీరు సక్రమంగా లేని విషయం మన అందరికీ తెలిసిన విషయం ఉదాహరణకి వయో పరిమితిని పెంచాలి అనేది మనం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి డిమాండ్ అలాగే గ్రూప్ టూ వంటి పరీక్షలకి ప్రిలిమినరీ మెయిన్స్ మొదలైన కొత్త పద్ధతులు గత చైర్మన్ను ప్రవేశపెట్టారు వీటిని గతంలోనే మనం పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది కానీ ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ల గురించి మనం తెలుసుకున్నాం మొదటిది గ్రూప్ టూకు సంబంధించి దాదాపు ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ టూ నోటిఫికేషన్ కోసం ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు మరి గ్రూప్ టూకు సంబంధించి గత చైర్మన్ ఆ పరీక్షకి ప్రిలిమినరీ పరీక్ష మెయిన్ పరీక్ష అని రెండు విధాలుగా ప్రవేశపెట్టారు దాన్ని మనం వ్యతిరేకించాం అందువలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని డివైఎఫ్ఐ కానీ మన ఎమ్మెల్సీలు కానీ మనం చేస్తున్నటువంటి గతంలో గతంలోలాగా గ్రూప్ టూకి ఒకే పరీక్ష నిర్వహించాలి నాలుగు వందల యాభై మార్కులకి మూడు పరీక్షలు ఉంటాయి ఖచ్చితంగా మూడు పేపర్లు నాలుగు వందల యాభై మార్కులు నిర్వహించాలని మనం ఏబిపిఎస్సిని కోరుతున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం అందువల్ల గ్రూప్ టూకి సంబంధించి ముందుగా మనం తెలుసుకుందాం గ్రూప్ టూకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది వందల డెబ్భై ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్ని గుర్తించడం జరిగింది ఈ ఎనిమిది వందల డెబ్బై కాకుండా ఇంకో నాలుగు వందల ఐదు నాలుగు వందలు లేక ఐదు వందల పోస్టులు కలవటానికి అవకాశం ఉంది అంటే గ్రూప్ టూ సుమారు పన్నెండు వందలు పదమూడు వందల పోస్టులు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఈ పన్నెండు పదమూడు వందల పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ రెండు రెండు రకాల పోస్టులు కూడా ఉంటాయి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా గ్రూప్ టూ పరీక్ష రాయటానికి అర్హులే అంతేకాకుండా నలభై నాలుగేళ్ల వరకు కూడా ఇప్పుడు రాసుకునేటటువంటి అవకాశం ఉంది మరి గ్రూప్ టూ పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఈ మూడు పేపర్లు నాలుగు వందల యాభై మార్కులకి ఈ పరీక్ష జరుగుతుంది మరి ఈ పేపర్లలో నాలుగు వందల యాభై మార్కులకి ఓసీ బీసీ ఎస్సీ ఆయా రిజర్వేషన్లను బట్టి అర్హత మార్కులు పొందిన వాళ్ళు కటాఫ్ మార్కులు పొందిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడానికి అవకాశం ఉంది అందుకని గ్రూప్ టూకు సంబంధించి ప్రధానంగా మనం ఏం చేయాలి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ త్రీలో నూట యాభై మార్కులకి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి పేపర్ త్రీ ప్రధానంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎకానమీకి సంబంధించిన పేపర్ పేపర్ త్రీలో డెబ్భై ఐదు మార్కులు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి డెబ్భై ఐదు మార్కులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి నూట యాభై మార్కులకి ఈ పేపర్ ఉంటుంది ఈ పేపర్లో ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ అంటే ప్రధానంగా వ్యవసాయ రంగం సేవల రంగం పారిశ్రామిక రంగం వాటిల్లో సాధించినటువంటి పురోగతి నూతన ఆర్థిక సంస్కరణ ప్రారంభమైన తర్వాత భారతదేశంలో చో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అలాగే జిఎస్టీ లాంటి అంశాలు నీతి ఆయోగ్ లాంటి అంశాలు ఇవన్నీ కూడా గ్రూప్ టూలు ఈ ఎకానమీలో అడగటానికి అవకాశం ఉంది అందువల్ల అభ్యర్థులు ఎకానమీ పేపర్కు సంబంధించి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది లేటెస్ట్ అంశాల మీద ప్రశ్నలు ఎక్కువ అడగటానికి అవకాశం ఉంది అందుకని ఎకనామిక్ సర్వే ఇండియన్ ఎకనామిక్ సర్వే ఏపీ ఎకనామిక్ సర్వే ఈ రెండింటినీ కూడా అభ్యర్థులు ఆధారం చేసుకోవాల్సినటువంటి ఆధ అవసరం ఉంది మనందరికీ తెలుసు ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పించే ముందు రోజు ఎకనామిక్ సర్వేని సమర్పిస్తాడు అంటే గత సంవత్సరం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని వివరించే దాన్ని ఎకనామిక్ సర్వే అంటారు అందుకని ఎకనామిక్ సర్వేని ఆధారం చేసుకుని అభ్యర్థులు ఈ ఎకానమీ పేపర్కి ప్రిపేర్ కావాలని నేను కోరుతున్నాను వీటితో పాటు ఎకనామిక్స్లో ప్రధానంగా మనం బేసిక్స్ అంటాం అంటే ప్రాథమిక అంశాలు అర్థం కావాలంటే సూక్ష్మ అర్థశాస్త్రం స్థూల అర్థశాస్త్రం అనే రెండు సబ్జెక్టులు ఉంటాయి వీటికి సంబంధించి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు కూడా చదవాలని నేను కోరుతున్నాను అలాగే భారతదేశ ఆర్థికాభివృద్ధి సమస్యలు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి అనే పుస్తకాలను కూడా తెలుగు అకాడమీ ప్రచురించింది వీటిని కూడా అధ్యయనం చేయవలసిందిగా అభ్యర్థుల్ని నేను కోరుతున్నాను రెండవ పేపరు పేపర్ టూ దీనిలో డెబ్బై ఐదు మార్కులు ఆంధ్రుల చరిత్ర మీద డెబ్బై ఐదు మార్కులు భారత రాజ్యాంగం మీద అంటే నూట యాభై మార్కులకి ఈ పరీక్ష జరుగుతుంది ఆంధ్రుల చరిత్రకు సంబంధించి మరి శాతవాహనుల దగ్గర ప్రారంభమై శాతవాహనులు ఇక్ష్వాకులు శాలంకాయన్లు చోళులు చాళుక్యులు వీళ్ళందరితో పాటు కాకతీయులు అలాగే పదకొండు పదహారో శతాబ్దాల మధ్య పరిపాలించిన రెడ్డి రాజులు మొదలైన రాజవంశాలన్నింటి మీద ఈ సిలబస్లో పెట్టడం జరిగింది అలాగే బ్రిటిష్ వాళ్ళు ప్రవేశించిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి మార్పులు వాళ్ళ పరిపాలనా కాలంలో ఈ అంశాల మీద ప్రశ్నలు ఉంటాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి జాతీయోద్యంగం జాతీయోద్యమం సంఘ సంస్కరణ ఉద్యమాలు వీటి మీద కూడా ప్రశ్నలు ఉంటాయి ఈ డెబ్బై ఐదు మార్కులకు గాను మంచి పుస్తకాలు ప్రామాణికమైన పుస్తకాలు ఉదాహరణకి విశాలాంధ్ర పబ్లికేషన్ ప్రచురించిన ఆంధ్రుల చరిత్ర డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఆ పుస్తకాన్ని రచించారు అది మంచి ప్రామాణికమైనటువంటి పుస్తకం అలాగే ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర అనే పేరుతో డాక్టర్ పి రఘునాథరావు ఓ పుస్తకాన్ని రాశారు ఆధునిక జా జాతీయోద్యం మొదలైన అంశాలు అందులో ఉంటాయి ఈ పుస్తకాన్ని స్టెర్లింగ్ పబ్లికేషన్ వాళ్ళు ప్రచురించారు ఈ రెండు పుస్తకాలు కూడా ఉపయోగపడతాయి అలాగే మనకి రెండవ భాగంలో భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ దీనిలో కూడా డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి భారత రాజ్యాంగానికి సంబంధించిందులో ఇందులో ఏడు టాపిక్స్ అంటే ఏడు అధ్యాయాలు చాప్టర్స్ ఉంటాయి ఈ ఏడిట్లో కూడా భారత రాజ్యాంగం ఏ విధంగా రూపొందింది ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు రాజ్యాంగ పీఠిక మొదలైనటువంటి అంశాలు అలా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు స్థానిక సంబంధ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు రాజకీయ పార్టీలు వాటి పనితీరుకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సిలబస్లో ఇచ్చారు మరి వీటికి సంబంధించి కూడా భారత రాజ్యాంగానికి లక్ష్మీకాంత్ రాసినటువంటి పుస్తకం లక్ష్మీకాంత్ సివిల్ సర్వీసెస్కి ఓ పుస్తకం రాశారు ఆ పుస్తకం తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా లభ్యమవుతుంది అట్లాగే ఇంగ్లీష్లో అయినట్లయితే ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిడి బాసు రాసినటువంటి పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది ఆ విధంగా రాజ్యాంగానికి ప్రిపేర్ కావాలని కోరుతా ఉన్నాను అలాగే పేపర్ వన్లో దాదాపు పదమూడు టాపిక్స్ పెట్టారు అంటే జనరల్ స్టడీస్ అంటాం మనం ఆ జనరల్ స్టడీస్కు సంబంధించిన అంశాలన్నీ కూడా పేపర్ వన్లో నూట యాభై మార్కులు నూట యాభై ప్రశ్నలకి పెట్టడం జరిగింది ఈ పేపర్ వన్లో ప్రధానంగా జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ జాగ్రఫీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అలాగే విభజనకు రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలు లాజికల్ రీజనింగు డేటా ఇంటర్ప్రిటేషను మొదలైనటువంటి అంటే జనరల్ స్టడీస్లో ఏ అంశాలైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనిలో ఉన్నాయి జనరల్ స్టడీస్ సంబంధించి కూడా ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి పుస్తకాలు ఉన్నాయి ఉదాహరణకి ఆధునిక భారతదేశ చరిత్ర సుమారు ఒక ఇరవై నుంచి పాతిక ప్రశ్నలు ఉండడానికి అవకాశం ఉంది దానికి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకం ఉంది అట్లాగే భారత భౌగోళిక అంశాలకు సంబంధించి పది పదిహేను ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి పుస్తకం ఉంది అలాగే రీజనింగు అర్థమెటిక్స్ మొదలైన అంశాలకి ఆర్ఎస్ అగర్వాల్ రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి అందుకని గ్రూప్ టూకి సంబంధించి ఈ మూడు పేపర్స్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ ఏపీ హిస్టరీ రాజ్యాంగం పేపర్ త్రీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఈ విధంగా నాలుగు వందల యాభై మార్కులకి ఈ పరీక్ష జరుగుతుంది అందుకని అభ్యర్థులు ప్రామాణికమైనటువంటి పుస్తకాలు కనీసం సబ్జెక్టుకు ఒక పుస్తకాన్ని సంపాదించి మరి ఖాళీ సమయం ఇప్పుడు చాలా సమయం లభించింది బహుశా ఈ నోటిఫికేషన్లు ఆగస్టు సెప్టెంబర్ దాకా రాకపోవచ్చు లాక్డౌన్ నేపథ్యంలో అందుకని సమయం వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే అభ్యర్థులు ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క పుస్తకాన్ని ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని గైడ్ కాదు పుస్తకాన్ని ఎక్వైర్ చేసి ఆ పుస్తకాలని చదువుతూ సొంత నోట్స్ రూపొందించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే నాకు తెలిసి లక్షలాది మంది అభ్యర్థులు పోస్టులు తక్కువైనప్పటికి కూడా గ్రూప్ టూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నారు ఇక రెండవది జూనియర్ లెక్చరర్స్ మనకి జూనియర్ కళాశాలలో పనిచేసే జూనియర్ లెక్చరర్ ఉన్నాయి దాదాపు ఈ నోటిఫికేషన్ వచ్చి ఆరేడు సంవత్సరాలు గడిచిపోయింది అందుకని ఇప్పుడు ఒక పదిహేను వందల పోస్టులు వివిధ సబ్జెక్టులు కలిపి ఒక పదిహేను వందల పోస్టులకి మరి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది జూనియర్ లెక్చరర్ల క్వాలిఫికేషన్ పీజీలో ఆయా సబ్జెక్టులో యాభై పర్సెంట్ మార్కులు వస్తే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఉదాహరణకి ఎకనామిక్స్ పోస్ట్కి ఎంఏ ఎకనామిక్స్లో యాభై శాతం సాధించిన అభ్యర్థులు అందరూ కూడా అర్హులవుతారు మరి జూనియర్ లెక్చరర్లకు సంబంధించి రెండు పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులు నూట యాభై ప్రశ్నలు పేపర్ టూ కన్సర్న్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ రాస్తున్నారో ఆ సబ్జెక్టు నూట యాభై ప్రశ్నలు మూడు వందల మార్కులు అంటే నాలుగు వందల యాభై మార్కులకి జూనియర్ లెక్చరర్స్ యొక్క పోస్టులకి జరుగుద్ది మరి అనేక మంది అభ్యర్థులు జేఎల్స్ అంటాం మనం జేఎల్స్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారు కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇక మూడవది దాదాపు ఆరు ఏడు లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషను డిఎస్సి నోటిఫికేషన్ టీచర్స్ రిక్రూట్మెంట్ మన అందరికీ తెలుసు మన రాష్ట్రంలో రెగ్యులర్గా జరిగే రిక్రూట్మెంట్స్లో మరి టీచర్స్ రిక్రూట్మెంట్ ఒకటి అయితే గత ప్రభుత్వం ఆధ్వర్యంలో కేవలం ఒక నోటిఫికేషన్ మాత్రమే రావటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి నోటిఫికేషన్ ఏడు వేల పోస్టులతో రావటం జరిగింది అయితే కోర్టు కేసుల వల్ల ఆ నోటిఫికేషన్కు సంబంధించి ఇప్పటికి మూడు వేలకు పైగా పోస్టులు భర్తీ చేశారు అయితే హెచ్ఈటిలు సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి ఇంకా నాలుగు వేల పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ కోర్టు కేసులు పరిష్కరించి ఆ పోస్టులు త్వరలోనే మరి లాక్డౌన్ తర్వాత త్వరలోనే భర్తీ అవుతాయని మనం ఆశిద్దాం అయితే కొత్త నోటిఫికేషన్ లక్షలాది మంది అభ్యర్థులు బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఈడి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి లక్షలాది మంది అభ్యర్థులు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అందుకని నేను భావించేది ఈ లాక్డౌన్ తర్వాత జూలై ఆ ప్రాంతాల్లో ముందుగా టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఎందుకంటే చాలామంది అభ్యర్థులు టెట్ రాయాల్సినటువంటి అవసరం ఉంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆ టెట్ నోటిఫికేషన్కి ముందుగా అభ్యర్థులు దాని సిలబస్ని తెలుసుకుని ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను టెట్ అయిపోయి టెట్ రిజల్ట్ తొందరగానే ఇస్తారు అది ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి పెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం నా అంచనా ప్రకారం ఈసారి డిఎస్సిలో సుమారు పదిహేను వేల నుంచి దాదాపు ఇరవై వేల పోస్టులు భర్తీ చేసేటటువంటి అవకాశం ఉంది ఎందువల్ల అంటే ఈసారి అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మరి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం ప్రవేశపెట్టాలి ప్రై ప్రాథమిక పాఠశాల అని భావిస్తుంది కాబట్టి డిఎస్సి అభ్యర్థులకి ముఖ్యంగా డిఈడి కానీ బిఈఈ బీఈడి కానీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అదనంగా పెట్టేటటువంటి అవకాశం టెట్ పరీక్షతో పాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటే ఇంగ్లీష్ యొక్క భాష పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఈ టెస్ట్ పెట్టేటటువంటి అవకాశం ఉంది దీన్ని కూడా అభ్యర్థులు మరి దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఈ డిఎస్సి నోటిఫికేషన్లో సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల పోస్టులు భర్తీ చేసేటటువంటి అవకాశం ఉంది అందువల్ల అభ్యర్థులు డిఎస్సికి సంబంధించిన సిలబస్ టెట్కు సంబంధించినటువంటి సిలబస్ దీన్ని మనం నాలుగు భాగాలు చేసుకుని చదవచ్చు మొదటి భాగం కంటెంట్ కంటెంటు పోస్టులకి నాలుగో తరగతి నుంచి మరి పదో తరగతి దాకా ఉన్నటువంటి కంటెంట్ చదవాల్సి ఉంటుంది ఆ టెక్స్ట్ పుస్తకాలు చదవాలి అలాగే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మరి ఆ ఎనిమిదో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే ఇంటర్మీడియట్ సిలబస్ దాకా చూడాల్సి ఉంటుంది అందుకని కంటెంట్కి సంబంధించి ప్రభుత్వం వారు ప్రచురించినటువంటి పుస్తకాలే మనకు ప్రామాణికం ఆ పుస్తకాలను సంపాదించి అధ్యయనం చేయాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే రెండు మెథడ్స్ సోషల్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ మ్యాథ్స్ మెథడ్స్ మనం బోధనా పద్ధతులు అంటాం ఈ మెదడ్స్కు సంబంధించినటువంటి ప్రశ్నలు తెలుగు అకాడమీ చక్కటి పుస్తకాలు ప్రచురించింది అభ్యర్థులు ఆ పుస్తకాలను అధ్యయనం చేయాలని చెప్పేసి కోరుతున్నారు మూడవది ఎడ్యుకేషన్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అటు టెట్లో కానీ ఇటు డిఎస్సిలో కానీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఇప్పటికే అభ్యర్థులు డిఈడి బీఈడి చేసిన వాళ్ళు వాళ్ళు డిఈడి బీఈడిలో చదివి ఉంటారు అయితే ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో అప్లికేషన్ టైప్లో ప్రశ్నలు చదవవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అభ్యసనం లెర్నింగ్ అలాగే ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అలాగే మనం పర్సనాలిటీ మూర్తిమత్వం ఈ చాప్టర్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి అప్లికేషన్ టైప్లో చదవాల్సి ఉంటుంది అది ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి కూడా తెలుగు అకాడమీ వాళ్ళు డిఈడి పుస్తకం వేశారు బిఈడి పుస్తకం వేశారు వాటిని అభ్యర్థులు అధ్యయనం చేయాలని కోరుతున్నాను అలాగే ఇంగ్లీషుకి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ కానీ ప్రొఫిషియన్స్ సంబంధించి కానీ ఒక ప్రామాణికమైన స్కూల్ గ్రామర్ పుస్తకం అందరు తెలిసిందే రెన్ అండ్ మార్టిన్ డబల్యూఆర్ఈన్ రెన్ అండ్ మార్టిన్ ఎంఏఆర్టిఐఎన్ ఈ పుస్తకం స్కూల్ గ్రామర్ గ్రామర్ పుస్తకం జాతీయ స్థాయిలో ప్రాచుర్యం చెందినటువంటి పుస్తకం ఖచ్చితంగా అభ్యర్థులందరూ ఈ పుస్తకాన్ని అక్వైర్ చేసి గ్రామర్ ప్రిపేర్ అవ్వాలని కోరుతున్నారు అందుకని డిఎస్సి అభ్యర్థులు నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది లేకపోతే ఎప్పుడో జరుగుద్ది అనేది కాకుండా ఈ పుస్తకాలను సంపాదించి ఈ ఖాళీ సమయంలో ఇంటి దగ్గర కూర్చుని వాటిని అధ్యయనం చేసి ప్రిపేర్ కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇది మూడవది నాలుగవది పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్స్ దాదాపు పన్నెండు వేలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికి కూడా తొలి దశలో ప్రభుత్వం ఐదు వేల పైగా పోస్టులకి మరి నోటిఫికేషన్ ఇస్తామని హోంమంత్రి సుచరిత గారు చెప్పారు అలాగే ఎస్ఐలు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కూడా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల పోస్టులకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అందువల్ల అందువల్ల ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే కానిస్టేబుల్స్ కానీ అట్లాగే ఎస్ఐలు కానీ ఎస్ఐలకి డిగ్రీ క్వాలిఫికేషన్ మనందరికీ తెలుసు డిగ్రీ పాస్ అయిన వాళ్ళ క్వాలిఫికేషన్ ఫిజికల్ టెస్ట్లో కూడా వాళ్ళు క్వాలిఫై కావాలి అలాగే కానిస్టేబుల్స్కి ఇంటర్ క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయినప్పటికీ కానిస్టేబుల్స్ పరీక్ష డిగ్రీ స్థాయిలో జరుగుతుంది అట్లాగే ఎస్ఐల పరీక్ష కూడా పీజీ స్థాయిలో జరుగుతుంది ప్రధానంగా ఈ రెండు పరీక్షలు ప్రిపేర్ అవదాల్చుకున్నటువంటి వాళ్ళు ఒకటి ఫిజికల్ అంశాలు ఫిజికల్ టెస్ట్ అంటే రన్నింగ్ ఇవి ఒక పుట్టు ఇవన్నీ మనం చేయగలమా లేదనేది చూసుకోవాలి వాటితో పాటు సిలబస్కు సంబంధించి నాలుగు అంశాల మీద వాళ్ళు దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు అన్నిటిలో కూడా ఒకటి రీజనింగ్ రెండు అర్థమెటిక్స్ మూడు ఇంగ్లీష్ నాలుగు జనరల్ స్టడీస్ ప్రిలిమినరీలో ఇవే ఉంటాయి మెయిన్స్లో కూడా ఇవే ఉంటాయి అందువలన వీటిని అధ్యయనం చేసి ఇప్పటి నుంచి ఆ దృష్టి ఉన్నటువంటి వాళ్ళు కేవలం కోచింగ్ వల్లే సెలెక్ట్ కాము చాలామంది ఏం భావిస్తున్నారంటే వీటి కోచింగ్కి వెళ్తే వచ్చేస్తుంది అనుకుంటున్నారు కోచింగ్ వల్లే సెలెక్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని ఖచ్చితంగా ఈ పోస్టులు కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం అంటే ఇప్పుడు నేను నాలుగు చెప్పాను ఒకటి గ్రూప్ టూ రెండు డిఎస్సి మూడు జూనియర్ లెక్చరర్స్ నాలుగు ఎస్ఐలు కానిస్టేబుల్స్ వీటితో పాటు అనేక టెక్నికల్ పోస్టులు ఉదాహరణకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ట్రాన్స్కోలో మరి ఏఈల కోసం నోటిఫికేషన్ రావడానికి అవకాశం ట్రాన్స్కోలో వచ్చేటటువంటి ఏఈలు అన్నింటికి కూడా నోటిఫికేషన్ త్రిపులీ త్రిపులీ ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అలాంటి వాళ్ళు ట్రాన్స్కోలో నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ట్రాన్స్కో తొందరలోనే ఒక నాలుగైదు వందల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అట్లాగే సివిల్ ఇంజనీరింగ్ సివిల్ పాస్ అయినటువంటి వాళ్ళు వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్స్ కూడా కొన్ని ఒక ఐదు వందల పోస్టులు భర్తీ చేసేటటువంటి అవకాశం ఉంది అందుకని ఈరోజు అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇవాళ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఏం చేయాలా ఈ ఖాళీ సమయంలో ఏం చేయాలనేది ముఖ్యమైన అంశం దాని నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి వాస్తవంగా ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి కానీ ఇంతవరకు ప్రకటించలేదు అందుకని ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఎందుకంటే లాక్డౌన్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఒక ఆర్థిక సంక్షోభం మరి ఉన్న ఉద్యోగస్తులు వీళ్ళకే జీతబత్యాలు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నటువంటి ఒక సందర్భం అయినప్పటికీ కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలకి ఉంది కాబట్టి నేను భావిస్తున్నది ఏంటంటే నోటిఫికేషన్లు అన్నీ కూడా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో రావడానికి అవకాశం గ్రూప్ టూకి సంబంధించి కానీ అలాగే జేఎల్స్కి సంబంధించి కానీ ఈ నోటిఫికేషన్లు సెప్టెంబర్ అక్టోబర్లో రావడానికి అవకాశం ఉంది మనం ఏపీఎస్సిని క్యాలెండర్ ప్రకటించమని కూడా లాక్డౌన్ తర్వాత డిమాండ్ చేయాలని చెప్పేసి మేము భావిస్తాము ఏం చేయాలి అభ్యర్థులు అభ్యర్థులు రోజును ఇప్పుడు ఖాళీగా ఉన్నారు ఇళ్లలో ఉన్న పుస్తకాలు ఏంటి మన దగ్గర రేపు త్వరలోనే పుస్తకాలు కూడా పుస్తకాల షాపులు కూడా తెరవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది పుస్తకాల షాపులు కూడా తెరిచేటటువంటి అవకాశం రేపు రెండు రోజుల్లో కలగబోతూ ఉంది అందుకని అభ్యర్థులు చేయాల్సిన పని ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంటి దగ్గర అస్తమానం సోషల్ మీడియా లేకపోతే టీవీ చూడటం కాకుండా రోజుకి ఐదారు గంటలైనా చదవాలి అని భావించాలి సిలబస్ అభ్యర్థులు చేయాల్సిన నాలుగు పనులు ఇప్పుడు చెప్తున్నాను ఒకటి సిలబస్ ఏమిటి గ్రూప్ టూలో ఉన్న సిలబస్ ఏంటి టెట్లో ఉన్న సిలబస్ ఒకటి డిఎస్సిలో ఉన్న సిలబస్ ఏంటి ఆ సిలబస్ని తెలుసుకోవాలి మనం నెట్లో సిలబస్ లభ్యమవుతూ ఉంది ఏపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే మీ సిలబస్ పాత ప్రశ్న పత్రాలు మొత్తం వస్తూ ఉన్నాయి అలాగే సిలబస్ తర్వాత మనం వీటికి సంబంధించినటువంటి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏంటి అభ్యర్థులు చాలామంది కొత్తగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు లేకపోతే బీఈడి పాస్ అయిన వాళ్ళు ఒక కోచింగ్ తీసుకుంటే నోటి వచ్చేస్తుంది అనుకుంటున్నారు ఉద్యోగం లేదా గైడ్ చదివితే వచ్చేస్తుంది అనుకుంటున్నారు ఉద్యోగాలు అలా రావు మనం గైడ్ వల్ల కేవలం కోచింగ్ వల్లే రావు కోచింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఒక మార్గదర్శకత్వం చేస్తుంది కనుక అభ్యర్థులు సొంత కృషి చేయాలి వాళ్ళు టెక్స్ట్ పుస్తకాలు టెక్స్ట్ పుస్తకాలు టూ మెనీ చదవమని కూడా నేను చెప్పటం లేదు ఒక్కో సబ్జెక్ట్కి తెలుగు అకాడమీ కానీ ఇతరులు కానీ ప్రచురించిన స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఒక్కో సబ్జెక్ట్కి ఒక పుస్తకాన్ని మనం చదువుతూ ఆ పుస్తకంలో చదివేటప్పుడే విషయాన్ని అర్థం చేసుకుంటూ ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా మనం నోట్ చేసుకోవాలి మనం వీలైతే ఒక నోట్బుక్ పెట్టుకుని అందులో పాయింట్లన్నీ రాసుకోవాలి ఒకవేళ నోట్బుక్లో రాసేటటువంటి ఇది కనుక లేకపోతే ఆ బుక్లోనే ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నవన్నీ కూడా మనం పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవాలి మొత్తం చాప్టర్ చదివేసిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎవరైతే అభ్యర్థులు సొంత కృషి చేస్తారో వాళ్ళు మాత్రమే ఇటువంటి పరీక్షల్లో మరి నెగ్గటానికి విజయం సాధించడానికి ప్రభుత్వం ఉద్యోగం పొందటానికి అవకాశం ఉంది చివరిగా మనం గ్రూప్ వన్ గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలి గ్రూప్ వన్ కూడా ఒక ముఖ్యమైన పరీక్ష చాలా ముఖ్యమైన పోస్టులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు అలాగే జిల్లా రిజిస్ట్రార్లు జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఇవన్నీ కూడా గ్రూప్ వన్లో ఉంటాయి వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఇంతకు ముందు వచ్చిన నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్ష ఇంతవరకు జరగలేదు వాస్తవంగా మెయిన్స్ పరీక్ష దాదాపు మూడు సార్లు వాయిదా పడింది అందువలన ఆ మెయిన్స్ పరీక్ష జరిగి దాని రిజల్ట్స్ వచ్చి దాని ఇంటర్వ్యూలు జరగడానికి సుమారు ఏడెనిమిది నెలలు పట్టే అవకాశం ఉంది అందుకని అది అయిన తర్వాత బహుశా ఈ రెండు వేల ఇరవైలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మనం భావించలేము భవిష్యత్తులో మాత్రమే అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో మాత్రమే గ్రూప్ వన్ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషను రావడానికి అవకాశం అలాగే గ్రూప్ త్రీ గతంలో నోటిఫికేషన్ వచ్చేది గ్రూప్ త్రీ అంటే పంచాయతీ కార్యదర్శి గతంలో ఈ నోటిఫికేషన్ వస్తూ ఉండేది మరి ఇప్పుడు పంచాయతీ కార్యదర్శుల పోస్టులు కూడా గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల ద్వారా భర్తీ చేశారు అందుకని గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది డౌట్ఫుల్ అయితే వస్తే కనుక గ్రూప్ త్రీలో రెండు పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులు నూట యాభై ప్రశ్నలు పేపర్ టూ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి నూట యాభై మార్కులు నూట యాభై ప్రశ్నలు అంటే మూడు వందల మార్కులకి ఈ గ్రూప్ త్రీ ఎగ్జామ్ జరుగుతుంది అలాగే చాలామంది అభ్యర్థులు గ్రూప్ ఫోర్ గురించి అడుగుతున్నారు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుందని గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం లేదు కారణం ఏంటంటే జూనియర్ అసిస్టెంట్లు అటెండర్సు ఇలాంటి పోస్టులన్నీ కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ద్వారా నియామకాలు చేస్తున్నారు టైపిస్టులు ఇలాంటి పోస్టులన్నీ రద్దయిపోయి వాటి స్థానంలో కంప్యూటర్ ఆపరేటర్ని అవుట్సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తూ ఉన్నారు అందుకని అనేక మంది అభ్యర్థులు ఆశిస్తున్న విధంగా గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎంతమాత్రం కూడా లేదు అందువల్ల అభ్యర్థులు ముఖ్యంగా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాలని వినియోగించుకోవాలి డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్యాంఠం ఇది ఒక యువజన సంఘం ఈ సంఘం మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కలిసి అనేక ఉద్యమాలు చేసాం గతంలో నోటిఫికేషన్లు ఇవ్వాలని ఇచ్చిన నోటిఫికేషన్లు భర్తీ చేయాలని ఆ పరీక్షలకు సంబంధించి ఇష్టానుసారం గత చైర్మన్ ఆధ్వర్యంలో మార్పులు జరిగినాయి ఆ మార్పులన్నింటినీ మేము వ్యతిరేకించి అనేక ఉద్యమాలు చేయటం అనేది జరిగింది అందుకని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అలాగే యువత ఇతర యువజన విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత నోటిఫికేషన్లు రావడానికి మేము కృషి చేస్తాం అలాగే మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలను మండలిలో ఐదుగురు పనిచేస్తా ఉన్నాం ఐదుగురులో ముగ్గురం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నేను కెఎస్ లక్ష్మణరావు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలాగే ఐ వెంకటేశ్వరరావు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వై శ్రీనివాసరెడ్డి ఆయన కూడా మరి చిత్తూరు నెల్లూరు అలాగే ఒంగోలు ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వి బాలసుబ్రహ్మణ్యం టీచర్ ఎమ్మెల్సీ ఆయన కూడా చిత్తూరు ఒంగోలు నెల్లూరు టీచర్ ఎమ్మెల్సీ ఆర్ రాము సూర్యారావు ఆయన ఈస్ట్ వెస్ట్ టీచర్ ఎమ్మెల్సీ మేము ఐదుగురు ఎమ్మెల్సీలు మరి పీడిఎఫ్ గ్రూప్గా పనిచేస్తూ ఉన్నాం అలాగే కత్తి నరసింహారెడ్డి గారు ఆయన టీచర్ ఎమ్మెల్సీ కడప కర్నూలు అనంతపురానికి చెంది అలాగే రఘువర్మ ఆయన టీచర్ ఎమ్మెల్సి ఆయన కూడా మరి ఒంగు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నానికి చెందినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఐదుగురు ప్లస్ వాళ్ళిద్దరు ఏడుగురుని కూడా నిరుద్యోగులకు సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం నిరుద్యోగుల తరపున నిలబడతాం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు రావడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం అవసరమైతే నిరుద్యోగులతో కలిసి ఉద్యమాలు చేస్తాం గతంలో కూడా ఆ విధంగా చేయటం జరిగింది ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఒత్తిడి తెస్తేనే ఈ రకమైనటువంటి నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంది ప్రత్యేకించి ఇప్పుడు మనం ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాం కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి ఆదాయం అంతా దెబ్బతింది ఉన్న ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి అందుకని కొత్త పోస్టులు భర్తీ చేస్తారా అని చాలామంది నాకు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు కానీ నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించటం కూడా ప్రభుత్వాల బాధ్యత అందువల్ల తప్పనిసరిగా అక్టోబర్ సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో కొన్ని నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది నిరుద్యోగులంతా ఈ అవకాశాల కోసం అప్పటిదాకా వేచి చూడకుండా ఇప్పటి నుంచే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రిపేర్ కావాలని కోరుతూ మరి ఈ లైవ్ ఈ ఫేస్బుక్ లైవ్లో అవకాశం ఇచ్చిన డివైఎఫ్ఐకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు